ముందు సంగతి కావాలి.
చంద్రబాబు గారు కొద్దిగా ముందుకు తీసుకో, ఆ కార్లు కూడా కొద్దిగా వెనక్కి తీసుకోవాలా. రామ్ బాబు కూడా అట్లా ఉంది, కొంచెం ముందుకు రండి. మీరు యువత ముందు ఉండండి, తిరుపతి ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్య గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. కుమనూరు ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా పిల్లలు ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి కుమారెడ్డి పైకి రావాల్సి కోరుతున్నాం. మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తొమ్మిదిపాటి రమేష్ గారిని పైకి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా తమలపల్లి ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ గారిని పైకి రావాల్సి కోరుతున్నాం. సత్యవేది ఇన్ఛార్జ్ శ్రీ రాజశేఖర్ గారిని పైకి రావాల్సి కోరుతున్నాం. కాలా సిద్ధార్థ్ సుధీర్ గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా మన రాజశేఖర్ విద్యార్థులు రమేష్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. కోలూరు రాజేంద్ర ఇన్ఛార్జ్ చంద్రబాబు గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా కోలూరు విశ్వనాథ్ నాయుడు గారిని రావాల్సి కోరుతున్నాం. మన గూడూరు నియోజకవర్గం సునీల్ గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. వెంకటగిరి కొడుకున్న రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా నాయుడుపేట సూళ్లూరుపల్లికి మన నిలవ సుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అందరూ వినాలి, మీరందరూ వేదిక పైన ఉండే వాళ్ళు మాత్రం
నాన్ ఎమ్మెల్యే మేయర్ ఇన్ఛార్జెస్ చేసి ఇన్ఛార్జెస్ అందరూ వస్తారు, ఫైర్ ఎక్కుతారు. ఎందుకంటే ధర్మ పోరాటానికి నాంది పలికినప్పుడు ఎవరైతే ముందుండాలో వాళ్ళు ముందుండాలి, కామన్ సెన్స్ ఇన్ఛార్జ్ ముందుండాలి, వాళ్ళ తర్వాత సైనికులంతా కూడా ముందుంటాం, ప్రజల కోసం పోరాడతాం. అందుకే ఇన్ఛార్జెస్ అందరినీ పైకి రమ్మంటున్నాను. ఏదేది చిత్తూరు పార్లమెంట్ లో ఉండి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, అదే మాదిరిగా 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలు, తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జీలు, అదే మాదిరిగా రాజంపేట పార్లమెంటు, పార్లమెంట్ లో ఉండే అసెంబ్లీ ఇన్ఛార్జీస్ అందరిని రమ్మంటున్నాను. వేదిక పైన వాళ్ళందరూ సహకరించాలి. ఎందుకంటే మనం ఒక ఐదారికి ఫాలో కావాలి. అవసరమైతే అందరం కూడా న్యాయం కోసం, ధర్మం కోసం ఏ మాత్రం భయపడకుండా పోరాడడానికి నాణ్య పరికరానికి వేదిక పైన ఉన్న 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, అదేమరే 3 పార్లమెంట్లకు సంబంధించి అసెంబ్లీ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మొత్తం జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా వచ్చారు, కార్యకర్తలందరూ కూడా వచ్చారు. ఒక కార్యకర్తకు అన్యాయం జరిగితే నాకే అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఒక సంఘీయ భావానికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా, ఇదే జిల్లాలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే రాజకీయాలు చేశాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి దక్కిన గౌరవం, ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకే వచ్చింది. అదే మాదిరిగా రాష్ట్రంలో నేను చూస్తే ఎక్కువ అపోజిషన్ ఎదురు కూడా నేనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీ, ఒక చరిత్ర సృష్టించిన పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా నా జీవితంలో జైలుకు వచ్చి మన కార్యకర్తలే పరామర్శించే పరిస్థితి వచ్చాను. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కార్యకర్తలపైన అన్యాయమైన కేసులు పెట్టినప్పుడు ఒక సంఘీయ భావాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు చేసిన పోరాటానికి నేను కూడా వారితో ఉన్నాననే విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎప్పుడు కూడా అంతవరకు పేరు చూశాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 1-2 చోట్ల నేను రావాల్సి వస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు జైల్లో ఉండే 8 మంది మనవాళ్ళు ఉన్నారు. ఈ 8 మంది తప్పు చేసి జైలుకు రాలా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన యోధులు మన 8 మంది నాయకులు చెప్పిన వ్యక్తులు చేస్తున్నా. ఏం జరిగిందని మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను నియోజకవర్గానికి వెళ్ళాను. ఆ నియోజకవర్గం 34 సంవత్సరం నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఎప్పుడు నన్ను ఒక ముద్దు బిడ్డగా, కుప్పం ముద్దు బిడ్డగా నన్ను గౌరవించి ఎప్పుడు గెలిపిస్తూ వచ్చారు. శాంతికి మారు పేరు కుప్పం, ప్రశాంతకు మారు పేరు కుప్పం, మంచికి మారు పేరు కుప్పం. అలాంటి నియోజకవర్గం అది. మొత్తం కూడా పడుకు బలహీన వర్గాలుంటే నియోజకవర్గం, అలాంటి నియోజకవర్గంలో నేను నా కార్యక్రమానికి వెళ్ళాను. నా కార్యక్రమానికి వెళ్తే నేను పర్యటిస్తా ఉంటే ఒక ఊరికి పోతే ప్రోగ్రామ్ ఇష్యూ చేశాను. నా పక్కనంతా కూడా కమాండ్ హౌస్ ఉంటారు, ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్. నేను ఎప్పుడైనా నా ప్రోగ్రామ్ పెడితే డిఎస్పీ ముందు పోయి చెక్ చేయాలి, రూట్ కూడా చెక్ చేయాలి. అంటే ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ గా చేస్తారు. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత ఇక్కడుండే పోలీసుల పైన ఉంది. అలాంటిది నేను నియోజకవర్గానికి పోతే నా కాన్స్టిట్యూన్సీని గొడవలు చేయాలని ప్రయత్నం చేశారు.
అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటి, నేను నియోజకవర్గానికి రాకూడదు అంటే నేను రాష్ట్రంలో తిరగకూడదు. ఈ బంద్పోటు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంటే, ప్రజలు హింసిస్తా ఉంటే వాళ్ళకు అండగా నేను ఉండకూడదనుకున్నాను. అది మీ కళలో కూడా జరగదు. వదిలి పెట్టరు, జాగ్రత్తగా ఉండాలి. ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం ఉంటే పనులు చేశాం. ఈరోజు చిత్తూరు జిల్లా ఉంది, ఏ పని జరిగినా అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది తప్ప తర్వాత ఏ పని కాలేదు. రోడ్లు కాని లేకపోతే మీరు వీ దీపాలు కాని ఏ అభివృద్ధి తీసుకోండి, ఇండస్ట్రీ కాని అన్ని మనం వచ్చినప్పుడే వచ్చాయి, మన ప్రారంభించే వచ్చాయి. అదే మరి ఎప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నాం, ప్రజల పక్షాన ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజా పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ చేసి నేను పోయినప్పుడు ఒక ఊర్లో కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు, దొంగలు వచ్చారు, రౌడీలు వచ్చారు, గ్రామస్తులు కాదు. వస్తే పోలీసులు ఏం చేయాలి? వాళ్ళని బయట పంపించాలా లేదా? పంపించాలా లేదా? బుద్ధుండే పోలీసులు అయితే ఆ పని చేస్తారు. అది చేయకుండా నేను కొంగనపల్లిలో ఉంటే, ఇంకా ముందుంటే దాని పక్క గ్రామంలో కొల్లపల్లిలో మొత్తం కూడా గొడవ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. జెండాలన్నీ వాళ్లు మన మీటింగ్ లో వాళ్ళ జెండా ఎగరేస్తారట. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంత మునుపని పులిదండంలో జరిగింది. ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నా, రాష్ట్రం మొత్తం నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు దగ్గర. నువ్వు అరాచక శక్తి అయితే నీ అరాచక శక్తిని తుడమట్టిచ్చే అరికట్టే వ్యక్తిని నేను. నువ్వు రౌడీలైతే రౌడీల గుండెల్లో నిద్రపోయే వ్యక్తిని నేను. నీ రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా. తమాషాలు పోవద్దండి. నేను అడుగుతున్నా ఏం జరిగింది? ఆ రోజు మీరు చూస్తే మన వాళ్ళు నా కోసం వచ్చారు. మామూలుగా నేను పోయినప్పుడు కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇక్కడే ఉన్నారు, ముఖ్యమైన నాయకులందరూ నాతోనే ఉన్నారు. నాతో ఉంటే అక్కడ కొల్లెపల్లిలో గొడవ పెట్టుకుంటే ఎందుకు గొడవ పెట్టుకుందని మన వాళ్ళు అడిగితే అక్కడి నుంచి పోలీసు తిరిగి మన వాళ్ళపై లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పోలీసులు అండి మీరు? నేను పోలీసులు తప్పు పట్టడం వల్ల కొంతమంది పోలీసులు 10% ఉన్నారు, 5-10%. 90% మంచోళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా, కానీ మనసును తప్పుకుంటున్నారు వాళ్ళు. పాప ఏం చేయలేక ఉన్నారు తమ్ముళ్ళు. అందరు పోలీసులు కాదు, కొంతమంది ఉన్నారు. నేను ఆ పోలీసులకే హెచ్చరిక చేస్తున్నట్టే ఇంటర్ పోలీస్ ఆఫీసర్ రాసుకుంటున్నా, బీ కేర్ఫుల్. ఈరోజుంది, రేపుంది, ఎల్లుండి, మీరు తప్పించుకోలేరు. ఈరోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను. అవసరమైతే మీ మీద కూడా ప్రైవేట్ కేసులు వేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టే వరకు వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 40 ఏళ్ళు రాజకీయం చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, 85లో నందమూరి తారక రామారావు గారిని అప్రజాస్వామికంగా పదవి నుంచి చేస్తే 30 రోజులు పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ, పోరాడిన యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది చరిత్ర.
ఈరోజు చెప్తున్నా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడతాం. నీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేము. ఎవరు భయపడం. ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు గాంధీ నాయకత్వం కింద పోరాడారు, ఈరోజు మరో స్వాతంత్ర్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. మీరంతా పోరాట యోధులు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడాం, ఈరోజు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి నేర చరిత్రతో పోరాడుతున్నాం. అయితే ఏమి ఒక ఇంచు కూడా తగ్గుతారా తమ్ముళ్ళ మీరు? నేను చూస్తే మనకి భయం అని అడుగుతున్నా. సమాచార నీకు నేను అందుకని ఇక్కడ మీరు చూస్తే ఎలాంటి కేసులు పెట్టారు కూడా మీకు ఒక అవగాహన రావాలి. 8 మంది మొత్తం కలిస్తే మీరు చూస్తే గౌరవ శ్రీనివాసుల మాజీ ఎమ్మెల్సీ, రెండో అతను రాజకుమార్ కుప్పంలో అర్బన్ పార్టీ ప్రెసిడెంట్, టి మునస్వామి మాజీ డిప్యూటీ రామకుప్పం, మంజునాథ్ కార్యనిర్వాహక కార్యదర్శి జిల్లా వాణిజ్య విభాగం, ఆర్ఎస్ మణి మాజీ మండల ప్రధాన కార్యదర్శి శాంతిపురం మండలం, ఎస్ మునప్ప రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్, ఎం సుబ్రహ్మణ్యం సుబ్బు కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షులు, ముఖేష్ బూత్ కన్వీనర్ కొత్తపేట కుప్పం మున్సిపాలిటీ, 8 మంది జైల్లో ఉన్నారు, పరామర్శించి వచ్చారు. వీళ్ళ ముందర పెట్టిన కేసులు చూస్తే 307 అటెంప్ట్ మర్డర్. ఎవరు చంపడానికి వచ్చారయ్యా వాళ్ళు? ఎవరు చంపడానికి వచ్చారు? మమ్మల్ని చంపడానికి వస్తే ఆత్మరక్షణ కోసం మేము నిలబడుకున్నాం అక్కడ తప్ప అని అడుగుతున్నా. అంటే పారిపోవాలా మేము అక్కడి నుంచి, ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలా? పోలీసులు జాగ్రత్త. అదయిన తర్వాత 324 ఆయుధాలతో దాడి, గాయపరచిన ఆయుధాలంట. ఏం ఆయుధాలున్నా నాకు తెలియదు, పులివెందలు ఏమన్నా ఉన్నాయి ఆయుధాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర? 324 350 కోడి కత్తి, 353 విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి, అడ్డుకోవడం. మీరు అడ్డుకోవడం మీరు కాదు, మీరు చేసింది కిరాయి మనుషులకు సహాయంగా మీరుండి, నేరస్తులు చేసిన పనిక తోడుగా మీరుండి, మమ్మల్ని కాపాడవలసిన మీరు, లాండా మెయింటైన్ చేసిన మీరు, వన్సైడ్ యాక్సెస్ తిరిగి మా మీద కేసులు పెడతారా మీరు? ఇంకో పక్కన వస్తా అన్నీ వస్తా, ఇంకో పక్కన 143 147 148 సెక్షన్లు, 5 మంది కంటే ఎక్కువ మంది చట్ట విరుద్ధంగా గుమికూడారంట. మీటింగ్ పెడితే రారా తమ్ముళ్ళు? దానికి వచ్చావా ఇప్పుడు మనం? అంటే రాకూడదా మనం? మీటింగ్ పెట్టేప్పుడు ఎందుకు రాకుండా ఎందుకు ఉంటారు? ఎక్కడ ఇప్పుడుగా 40 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఎక్కడ పోయినా నాతో ఒక వ్యాన్ ఉంటుంది, మైక్ ఉంటుంది, ప్రజలుంటే మాట్లాడతా. అది 40 ఏళ్ళు చేశా, ఇప్పుడు చేస్తున్నా. అలాంటప్పుడు మనుషులు లేకపోతే పశువులకు మీటింగ్లు పెట్టారా? ఏమనుకుంటున్నారు మీరు? అది పెడితే దానికి ఇది ఒకటి అడ్డంగా. ఇంకో పక్కన 427 ఆస్తులను నష్టపరచడం, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం, ఇదో కేసు. ఇంకో పక్కన మీరు చూస్తే 436 బ్యానర్లు, ఇతర ఆస్తులు తగలబెట్టడం, మన ఆస్తులు తగలబెట్టి మన బ్యానర్లు తిప్పి తిరిగి మన మీద కేసు పెట్టడం. ఇంకో పక్క 506 బలప్రయోగం చేయడం, సెక్షన్ 3 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, ఒక ఎస్సీ ఉంటే ఆ ఎస్సీ పైనే
ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎస్టీ పైన కూడా ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. మొత్తం 6 FIR చేశారు. 8 మందిని జైల్లో పెట్టారు. ఈరోజు 25వ రోజు. మొత్తం 72 మంది పైన కేసులు పెట్టారు. ఇప్పుడు పోలీసులు కొత్త ఊడి తీసుకున్నారు. తమ్ముళ్ళు ఏం తెలుసా, అది కేసులు పెట్టి అన్నింటిగా నదర్శన పెడతారు. కనపన్నులందరూ రాసుకుంటా పోతారు పేర్లు. ఇంకా మనం పారిపోతా ఉండాలి. అంటే ఎప్పుడైనా మీరు రాజకీయాలు ఉన్నారు, ఎప్పుడన్నా చూశారా ఇలాంటిది? ఏ ముఖ్యమంత్రి అన్నా ధైర్యం చేశారా ఇది? మీరు ప్రజల మీద ఆలోచించుకోవాలి. ఒక రాజకీయ పార్టీ అపోజిషన్లో ఉంటే ప్రజల కోసం పోరాడుతున్నాం, మీ సమస్యల మీద పోరాడతాం, పింఛన్ ఇవ్వకపోతే పోరాడతాం, మీకేదైనా అన్యాయం జరిగితే పోరాడతాం, మీ ఆస్తి ఏదో ఒకటి కబ్జా చేసినా దోచుకున్నా పోరాడతాం. అలాంటి పార్టీ ప్రజల కోసం పోరాడితే ఆ పార్టీ పైన దాడి చేయడం, తిరిగి వాళ్ల పైన కేసు వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు. కేసులు పెడితే భయపడిపోతామని, బెదిరిస్తే పారిపోతామని జగన్మోహన్ రెడ్డి ఈరోజు హెచ్చరిస్తున్నా. నీ యొక్క బాంబులకు, పులివెందల బాంబులకు కూడా భయపడేవాడు లేదు. బాబాయిని చంపావు, చంపాడనేదా బాబాయిని? ఏం చెప్పావు, గుడ్డలు పెట్టు, అవునా కాదా? ఏం చెప్పావు నువ్వు, గుండెపోతున్నావా లేదా? నారాసుల రక్త చరిత్ర నేనే చంపానంట. సిగ్గుండాలా ఈ ముఖ్యమంత్రికి? ఇప్పుడే ఆయన చెల్లెలు వివేక బాబాయ్ కూతురు ఏమడిగిన తమ్ముడు సుప్రీంకోర్టు మీరు చూశారా? మీరు నిన్న చూశారా లేదా? ఏమడిగింది? వేరే రాష్ట్రానికి ఈ కేసు మార్చమనండి. సిబిఐని కూడా బెదిరిస్తున్నారని చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు సిబిఐని కూడా బెదిరించేంత గొప్ప నాయకుడు ఆ జగన్ రెడ్డి. 11 కేసులు సిబిఐ దగ్గర ఉన్నాయి. వాళ్ళు గట్టిగా పట్టణంలోకి లేకుంటారు జగన్ రెడ్డి. ఎక్కడుంటాడు? ఇలాంటివన్నీ పెట్టుకొని మళ్ళా నువ్వు వేరే వాళ్ళ పని పడతావా? తప్పులు చేసింది నువ్వు, సిబిఐని కూడా బెదిరించే మొగాడైపోయావు. అప్పుడే అంటే నీ దగ్గర పోలీసులు ఉన్నారనుకుంటున్నా 2 రోజులు ఉంటారు, 3వ రోజు ఈ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. ఏమి ఆ రోజు కోసం వెయిట్ చేయ, నువ్వు తమాషా అనుకోవద్దు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారాన్ని ఉపయోగించి ఆ రోజు మనం ముఠాలు పూర్తిగా అణచివేశాం. అధికారంతో ఆ రోజు మనం మత సామరస్యాన్ని కాపాడడానికి మత విద్వేషాలు ఎరచుకొట్టే వాళ్ళని అణచివేశాం. తీవ్రవాదుల పేరు కూడా పోరాడి శాంతి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే తిరుపతిలో నా మీదనే 24 క్లేమోర్ మైన్స్ ఆ రోజు పేలిస్తే 2003లో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. ఆ రోజు నేను క్లేమోర్ మైన్స్ కే భయపడిన వాణ్ణి. నీ తప్పుడు కేసులకు నేను భయపడతాను తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా. నిపుమారిగా బతికాం, నిజాయితీగా బతికాం, ప్రజల కోసం బతికాం. మనం చేసిన పనులు శాశ్వతమనే అభిప్రాయంతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన రౌడీజర్ కూడా అణచివేశాం. ఇప్పుడు నువ్వు అనుకున్న కోడి కత్తోనో లేకపోతే బాబాయ్ హత్య చేస్తేనో బెదిరిస్తే భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. వీరోచితంగా ప్రజల కోసం అండగా ఉండే పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బాధేసింది ఈరోజు వాళ్ళందరినీ చూస్తే. ప్రజాస్వామ్యం చూస్తున్నాం,
నా నియోజకవర్గంలో నా కోసం నా మీటింగుల కోసం వస్తే అలాంటి వ్యక్తుల్ని తప్పుడు కేసులు పెట్టి జీవితంలో ఎప్పుడూ కేసులు పెట్టించుకోని వ్యక్తులు గౌరవాని శ్రీనివాస్ ఎల్ఎల్సీ హెచ్ఎంఎల్సీ అలాంటి వ్యక్తి 69 సంవత్సరాల వయస్సు జీవితంలో ఏ కేసు పెట్టించుకోని వ్యక్తి ధర్మం న్యాయం కోసం పనిచేసిన వ్యక్తి నిజాయితీ పరుడు ఒక వెనుకల వర్గాల వ్యక్తి ఈరోజు నువ్వు తప్పులు కేసు పెడతావా అటెంప్ట్ మాత్రం ఆయన ఏదో ఎవరు చనిపోయడానికి పోయాడంట అలాంటి కేసు పెట్టే పరిస్థితి వచ్చారు ఇంకో పక్కన ఆయన ఒక్కడే కాదు ఈరోజు నేను చూశాను ఫోన్ చూస్తే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆయన పైన 131 సెక్షన్ల పైన కేసు నెంబర్ క్రైమ్ నెంబర్ 130, 143, 147, 348, 324 రెడ్ విత్ 149 సెక్షన్ ఇన్ని కేసులు పెట్టారు అంటే మళ్ళా బెయిల్ రానియకుండా చేయడం కోసం ఇగో పక్క ఇంకో కానీ మీరు చూస్తే ఆర్ సుబ్రహ్మణ్యం మనీ అయితే అది కూడా సేమ్ దీంట్లో 143, 147, 348, 304 రెడ్ విత్ 149 నాకు సెక్షన్స్ కూడా తెలియదు తమ్ముళ్ళు నేను ఎప్పుడు కూడా దేవుడికి పోవాలని నేను కోరుకోవాలా దొంగల మీద పోరాడాక తప్ప న్యాయంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడు జైలుకు పోతారని ఆలోచించరా వాళ్ళు సమర్పించాల్సి వస్తుంది కూడా ఊహించరా ఇంకొక మునుస్వామి 57 సంవత్సరాలు మాజీ జడ్పీటీసీ ఈయన పని కూడా 143, 147, 148, 307, 324 రెడ్ విత్ 149 ఎవరైతే రాజకుమార్ ఈయన పైన 143, 147, 148, 307, 324 రెడ్ విత్ 149 ఈయనైతే యాంటిసిపేటరీ బెయిల్ పోవడానికి హైదరాబాద్ లో ఉంటే వీళ్ళంతా కూడా దొంగల మారిగా ఆయన్ని పట్టుకొచ్చారు అంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోకుండా అడ్డుపడి ఆయన్ని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు వస్తా ఇదో పక్క ఎం సుబ్రహ్మణ్యం 143, 147, 148, 307, 324 అందరి పైన కూడా 2, 4, 6 సెక్షన్లు మినిమం 5, 6 సెక్షన్లు పెట్టి కేసులు పెట్టారు ఇంకో పక్కన మంజునాథ్ పైన సేమ్ అన్ని సెక్షన్లు పెట్టారు అంటే ఇంకో పక్క ఉదయ్ కుమార్ పైన దగ్గర దగ్గర అదే సెక్షన్స్ అన్ని పెట్టారు ఇంకో పక్కన సుబ్రహ్మణ్యం పైన కూడా అన్ని సెక్షన్లు పెట్టారు అంటే నేను ఇక్కడ మీకు చెప్పే విషయం 72 మీద కేసులు పెట్టి మేమందరం జైల్లో బాధపడతా ఉంటే పైశాచిక ఆనందం పొందడానికి ముఖ్యమంత్రి కుప్పానికి వస్తున్నారు ఎల్లుండి మళ్ళీ ఏం టీకావారు కుప్పానికి వస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి డెవలప్ చేశా 3.5 సంవత్సరాలుగా మీ పులివెందులకు నేను నీళ్లు ఇచ్చాను గండికోట నీళ్లు ఇచ్చింది నేనే ఇచ్చా ఎందుకు కుప్పానికి అల్లి నీవా నీళ్లు తేలేదో చెప్పే ధైర్యం సీఎంకు ఉందని అడుగుతున్నా చిత్తూరు అందరి నీవా నీళ్లు తేలి అడుగుతున్నా అదే తెలుగుదేశం ఉంటే 6 నెలల్లో నీళ్లు వచ్చేది అవునా కాదా ఇంకో పక్క అభివృద్ది మొత్తం ఆగిపోయింది ఇండ్లు ఆగిపోయినాయి ఔటర్ రింగ్ రోడ్ ఆగిపోయింది అభివృద్ధి మొత్తం నిలిపేశారు నిలిపేసి ఇప్పుడు మనల్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆనందాన్ని పంచుకోవడానికి వస్తున్నాడు అంటే మనం కొంత అవసరం చరిత్రహీనల్ని మనం అడ్డుకోవాల్సిన పని తమ్ముళ్ళు చరిత్రే అడ్డుకుంటుంది చరిత్రహీనులు కావండి
చరిత్రలో భూస్థాపితం చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఏదో 140-175 సీట్లు గెలుస్తా ఉంటున్నావు, ప్రగల్భాలు వదులుతున్నావు, 175 కాదు, నీకు ధైర్యం ఉంటే నీ పులి వెందలే గెలుచుకోమని సవాలు చెప్తున్నా. ఏమడగుతావు పోయి పులి వెందలకి? మా బాబాయ్ అని చెప్పాను, మా కోటీ అడగుతావా? లేదు నేను కోడి కట్టి డ్రామా ఆడాను, నా కోటి ఏమంటావా? లేకపోతే నేను రాష్ట్రాన్ని దోచుకుంటున్నా, దీని కోటి ఏమని అడుగుతావా నువ్వు అని అడుగుతున్నా. నేను ఓటేమి అడుగుతున్నాను. ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, ఎన్ని కేసులు పెట్టారండి తెలుగుదేశం వాళ్ళపైన? దగ్గర దగ్గర 5,000 కేసులు పెట్టారు. ప్రతిరోజు కేసుల మీద కేసులు పెడుతున్నారు. రాజకీయాలు నేరమయం చేశారు. నేరస్తులు మొత్తం అబద్దాలే. ముఖ్యమంత్రి ఏ లగ్నాన్ని పుట్టాడో నాకైతే అర్థం కాలేదు, కానీ నోరు ఇప్పితే తప్పులు అబద్దాలు. పోలవరం ముంచేసి అబద్దాలు చెప్తున్నాడు, అమరావతిని విధ్వంసం చేసి అబద్దాలు చెప్తున్నాడు, రైతుల్ని లక్షేట ముంచేసి అబద్దాలు చెప్తున్నాడు, సంక్షేమం పూటకం అయితే దానిపైన అబద్దాలు చెప్తున్నాడు. రైతులు పోయారు, దళితులు పోయారు, మైనారిటీ పోయారు, ఎస్టీలు పోయారు, ఎవడు బాగలేడు తమ్ముడు, బీసీలు పోయారు, అందరూ మునిగిపోయాం. అసెంబ్లీ చూస్తా ఉంటారు, అసెంబ్లీ ఒక పవిత్ర దేవాలయం, అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తున్నారు. చేసేదన్ని తప్పుడు పనులు. ఏ తమ్ముడు ఇసుక దొరుకుతా ఉందా నీకు? దోపిడీ ఆగిందా ఇసుకలో? 8,000-10,000 కౌనా కాదా? ఎక్కడ ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాళ్ళ రక్తాన్ని తాగే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్క మద్యం అంతా కూడా నాసిరక మద్యం తాగి మీరంతా ఇచ్చేసి మద్యపాన నిషేధం అని పెట్టి ఈరోజు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకని ఈరోజు ఈ రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులు కొంతమంది నిలబెట్టి ఒక టెర్రరిస్ట్ కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు, పౌర హక్కులు కాల రాస్తున్నారు. కలదారు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని అందరినీ పోరెక్కిస్తాం, వదిలిపెట్టాం. అంటే లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తులు, కాపాడవలసిన రాష్ట్ర ప్రభుత్వం కరోనా పోలీసుల యొక్క దీంతో గుండాలు వారిగా కొంతమంది కన్ను చేపిస్తున్నారు. మొన్న కూడా గొప్ప నేను చూసా, ఒక పోలీసు ఎస్ఐలో లేకుంటే సీఎం మామూలు కానిస్టేబుల్ కర్రెత్తుకొని వస్తావా నువ్వు, మట్టిలో వస్తావా నువ్వు, ఆ కర్రతో కొడతావా నువ్వు? అంటే నీ ఇష్ట ప్రకారం కొడితే మేము దెబ్బ తినడానికి ఏమనుకుంటున్నారు మీరు? నేను అందుకే చెప్పా, ఇవన్నీ కూడా కక్కిస్తా వీళ్ళందరినీ. చట్ట వ్యతిరేకంగా చేసిన వాడిని చట్ట ప్రకారం పనిచేసే వరకు వాళ్ళ గుండెల్లో నిద్రపోతా వదిలిపెట్టారు. నాకు ఒక నిజాయితీ ఉంది, నైతిక బలం ఉంది, అందుకే చెప్పా కుప్పలో పోరాటం ప్రారంభమైంది. ధర్మ పోరాటం, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే పోరాటం కుప్పో నుంచే ప్రారంభిస్తారని చెప్పా. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను నీకు అండగా ఉంటాను తమ్ముళ్ళు, ఎవ్వరూ అసహ్యపడవలసిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు కొన్ని హక్కులున్నాయి, మీ హక్కులు మీరు కాపాడుకోండి. పోలీసులకు అధికారాలుంటే పౌరులకు హక్కులున్నాయి, ఒక రాజకీయ పార్టీకి హక్కులున్నాయి, మన హక్కులు మనం కాపాడుకుందాం. అంతేగాని పోలీసులు ఎక్కడి నుంచో ఓడిపడలా, పేద ప్రజలందరూ మనం ట్యాక్సులు కట్టి ఆ ట్యాక్సులే వాళ్ళకు జీతాలుగా ఇస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. అలాంటివన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళపైన పోరాటం ఉన్నాం పోలీసులు కూడా. అందుకని నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడుకోవాల్సిన బాధ్యత
ప్రజలందరి పైన ఉందా లేదా అని మనం అడుగుతున్నా. ఇగో పక్క అదే మరిగా కొప్పూరులో ముఖ్యమంత్రి వస్తున్నాడని నోటీస్ ఇచ్చి బయలుదేరి కేసులు పెడుతున్నారు. నేను కొత్తగా నేను 22 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసింది పార్టీ. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశా కొత్తగా పోలీసులు బయలుదేరి కేసు పెట్టి మేము ఎంఆర్ఓ లేకపోతే నగరికి వచ్చి రిపోర్ట్ చేయాలంట. కుప్పం నుంచి నగరికి వెళ్లి ఎంఆర్ఓ దగ్గర రిపోర్ట్ చేయాలంట. ఇప్పుడే మా దగ్గర తమ్ముడు దగ్గర నోటీస్ ఉంది. అంటే పోలీసులు మీరు బ్రిటిష్ వాళ్ళకంటే నీచంగా తయారైపోయారు. ఏమనుకుంటున్నారు మీరు? అదే చెప్తున్నా, రేపు దీని మీద పోరాడతా, రేపు అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని శిక్షిస్తాను తప్ప ఏ ఒక్క వ్యక్తి తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులుంటాయి. తప్పు చేసిన వాళ్ళు శిక్షించడం ఎంత అవసరమో, తప్పు చేయని వాళ్ళు కూడా రక్షించుకోవడం అంతే అవసరం. అనవసరంగా కేసులు పెడితే వాళ్ళకి ఎంత మానసిక క్షోభం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే విన్నాను ఒక అదనపైన కేసు పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి ఉంటే ఆ పెళ్లి కూతురు వాళ్ళు ఎనిక్కి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు కేసు పెట్టారని. అదనే మన జైల్లో ఉన్నాడు మా అబ్బాయి, వాళ్ళు ఇప్పుడు మేము ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. ఆయన సుబ్రహ్మణ్యం, ఆయన అక్కడ నాలుగు కూడా పెద్దగా అక్కడ లేరు కూడా లేడు. అలాంటి కేసు పెట్టి అతన్ని చేసే పరిస్థితి వచ్చారు. ఆ పేరెంట్స్ కోరుతున్నా, మీ వాడు పోరాడింది ధర్మం కోసం పోరాడాడు, ప్రజాస్వామ్యాని కోసం పోరాడాడు. ప్రజాస్వామ్య పరిరక్షకుడు తప్ప, హీరో తప్ప తప్పు చేయలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వారిని కూడా కోరుతున్నా. ఇంకో కథనకైతే రేపు 25 ఆయన భార్య డెలివరీ చేస్తా ఉంది మునియప్ప. రేపు 25 తారీఖున అవన్నీ ఇంటే ఎంత హృదయ విదారకంగా ఉన్నాయంటే జగన్ రెడ్డి నీకు మనస్సుందా అని అడుగుతున్నాను. మనిషికి పశువుకు డిఫరెన్స్ ఉంటుంది. పశువు కంటే జీవన కథ అది మంచిది కాదు. చాలా దారుణం ఇవన్నీ. ఈ రోజు నేను చూస్తాను అసెంబ్లీలో, ఎప్పుడో 4 ఏళ్లకు నేను వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశానంట. అప్పుడు ఏ గడి వస్తున్నావు, ఎక్కడున్నావు, అప్పుడు ఎప్పుడన్నా చెప్పారానే నీ ఫోన్ ట్యాప్ చేస్తారు, ఎప్పుడన్నా చెప్పారా తమ్ముళ్ళు? 3 ఏళ్లు గాడిదలు వేశారా మీరు ఇప్పుడు వచ్చి అంటే మీ పరిమితి ఎట్లుందంటే ఏదో ముఖ్యమంత్రి భార్య ముఖ్యమంత్రి పైన పొరజల్లడం. పోలవరాన్ని కష్టపడి 72% పూర్తి చేసి సోమవారాన్ని పోలవరం చేసి రివర్స్ టెండర్ అనిపి పోలవరాన్ని ముంచేశారు గోదావరిలో. ఇప్పుడు అది పోయింది. హైదరాబాద్ అభివృద్ధి చేశారని దీంతోనే ప్రజలందరూ నాకు అండగా నిలబడి మళ్లీ మీరైతేనే అభివృద్ధి చేస్తారంటే నేను అమరావతి ప్రారంభించి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా బ్రహ్మాండమైన నగరాన్ని తయారు చేయాలంటే దాన్ని మొత్తం ముంచేసే పరిస్థితి వచ్చాడు. ప్రపంచమంతా విరిగి ఇండస్ట్రీ తీసుకొస్తే అవన్నీ ఈరోజు పారిపోయే పరిస్థితి. ఒక్క ఇండస్ట్రీ రాకుండా మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా అవే పనికియా తమలో ఆ కియాను కూడా పంపించేవాడు కానీ వీలు కాదు. అయిపోయింది, అప్పటికే పూర్తి అయింది పని. దానివల్ల 100,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటే చాలా మంది. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ పొంగునూరులో కూడా, కానీ గంగిరెడ్డి ఒక సీఏ ఎగిరి పడుతున్నాడంట. అదండి చూస్తా, మర్యాదగా చెప్తున్నా, చట్టాన్ని రూల్ని కానీ మీరు పాటించకపోతే ఎక్కడ మీరు మీ ఇష్ట ప్రకారం పనిచేస్తారో అక్కడ నేను ఉంటా. అక్కడ ఉండడమే కాదు, మిమ్మల్ని ప్రజా కోర్టులో నిలబెడతా, ప్రజల్లో చైతన్యం చేసుకొస్తా. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనిచేసే పోలీస్ ఆఫీసర్ని కరెక్ట్ చేసే వరకు వదిలిపెట్టాను. అవసరమైతే వాళ్ళని ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడతా.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పోగాలం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయే రోజులు వచ్చాయి. ఇంకా రోజులు లెక్క పెట్టుకోవాలా? ఇంకుండేది కళ్ళు మూసుకుంటే అయిపోతుంది తమ్మంటూ ఒక సంవత్సరం. సంవత్సరం కూడా ఉండదు, ఎప్పుడు ఎలక్షన్లు పెట్టాలని భయపడిపోతున్నాడు. రోజు రోజుకి గ్రాఫ్ పడతా ఉంది, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకని ఈరోజు కావాలని తప్పుడు కేసులు పెడుతున్నాడు. పర్వాలేదు, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇదే స్ఫూర్తితో మనం ముందుకు పోదాం. ఎక్కడ తప్పుడు కేసులు పెట్టినా, తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎవరైతే ఇక్కడ జైల్లో పెడతారో వాళ్ళని వీరోచితంగా వచ్చి తీసుకొని ప్రజల ముందర ఒక హీరోస్ కింద, ప్రజాస్వామ్య పరిరక్షకుల కింద ఊరే గొప్పగా వాళ్ళ ఇంటి దగ్గర పెడతారు. ఆ రోజు స్వాతంత్ర సమర యోధులకు జరిగింది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అలాంటి గౌరవం జరగాలి. నేను కూడా పార్టీ పరంగా గౌరవిస్తా. నా మీదనే కేసులు పెట్టారు తమ్ముడు, పెడతానే ఉన్నాడు. ఇక ఎదుర్కొనే ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎక్కడ ఎత్తకండి, ఏం దొరుకుతుందో బతకడమని కొండను దొవ్వాడు. ఎలుక కూడా దొరకల, దాని ఈక కూడా కడాన, దాని ఎంట్రీ కూడా దొరకలా ఈ జగన్మోహన్. నేను అందుకే అడిగాను, సవాలు వేసిరా, సమక్షేమం అంటున్నావు. ఎవరు పెట్టారే ఆ సమక్షేమం? నేను పెట్టాను తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ ఎందుకు తీసుకెత్తి చెప్పని సవాలు విసిరుతున్నా. ఎన్టీ రామారావు గారు పెట్టారు అన్నదానం, తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టింది ఎన్టీ రామారావు గారు. నేను ప్రవేశపెట్టాను ప్రాణదానాన్ని, ప్రవేశపెట్టా. అలాంటి అన్నదానం ఈరోజు ఆదర్శం. అందుకని అన్నా క్యాంటీన్లు పెడితే అన్నా క్యాంటీన్ పైన దాడి కుప్పంలో. నేను మా రవిచంద్రబాబు ఉన్నాడు ఇక్కడే, మనస్ఫూర్తిగా అభినందిస్తున్న శభాష్ రవిచంద్రబాబు. పోలీసులు భయపడకుండా, ఒత్తిడికి భయపడకుండా మన వాళ్ళు అరెస్ట్ చేసిన అన్నా క్యాంటీన్ రన్ చేసిన ఘనత రవిచంద్రబాబు అని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు, సమల బలి పెట్టారు, ఇక్కడ చిత్తూరులో పెట్టారు, చాలా నియోజకవర్గాల్లో పెట్టారు, ముదేశారు. ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసే సచివాలయం ఓపెన్ చేశారు. పేదవాడికి తిండి పెట్టడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. పేదవాడి పొట్ట కొట్టడం, వాళ్ళ తిండి కూడా లాక్కునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొత్తం అన్యాయానికి కావాలి, ఫోన్ చేయాలి. అందుకే ఏదేమైనా మళ్ళీ మళ్ళీ మనందరినీ తమ్ముళ్ళు, మా తమ్ముడు అడుగుతున్నారు సమాధానం చెప్పమని. మీ రెండవ రాజధాని మూడు రాజధానులు తమ్ముడు, దాని పేరే మూడు రాజధానులు మూడు ముక్కలాట. ఆ మాటే చెప్పండి, మూడు ముక్కలాట. పిల్లలు వేరే ఇక్కడ చదువుకుంటే వాళ్ళు అడుగుతున్నారు, తెలంగాణ అడిగితే గర్వంగా హైదరాబాద్ అని చెప్తున్నారు, తమిళనాడు అడిగితే గర్వంగా చెన్నై అని చెప్తున్నారు, కర్ణాటక అడిగితే గర్వంగా బెంగళూరు అని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అడిగితే ఏం తమ్ముడు ఏం చెప్పాలి? మా రాజధాని మూడు ముక్కలు, మూడు ముక్కలు ఆటలాడుతున్నారు ఈ ముఖ్యమంత్రి. అంటే తమ్ముళ్ళు సమాధానం ఉంటే ఒకే రాష్ట్రం మన రాజధాని చిత్తూరు చెప్తున్నారు, కర్నూలు చెప్తారు, శ్రీకాకుళంలో అమెరికాలో చెప్తారు. ఎక్కడ చూసినా అందరూ మన రాజధాని అమరావతి అంటారు. ఏం తమ్ముళ్ళు ఆ పేరు వినగానే మీకు ఎంత మంచి పేరు అనిపించా? మీ ఊర్లో మీకు జ్ఞాపకం తెచ్చుకోండి, మీ ఊర్లో పవిత్రమైన మట్టి, పుట్ట మట్టిని ఆరో సేకరించాం, పవిత్రమైన నీళ్లు ఆరో సేకరించాం.
దేవాలయాల్లో మసీదుల్లో చర్చిల్లో పూజలు చేశాం గుర్తుందా నీకు? దేవుళ్ళకు మాట ఇచ్చాం గుర్తుందా నీకు? అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని పునీతం చేశాం. జగన్ రెడ్డి మాట తప్పితే మీరు మాట తప్పుతారా తమ్ముడు? జగన్ రెడ్డికి నీతి లేదు, మీకు నీతి లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మనం చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమి ఇచ్చిన రైతుల్ని పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారంటే ప్రపంచానికి ఆదర్శం. ల్యాండ్ పూలింగ్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా జరగల. 33,500 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ఒక్కరు కూడా డిస్ప్యూట్ లేకుండా భూమి ఇచ్చారంటే అది వాళ్ళ గొప్పతనం. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాళ్లకు దండం పెట్టే అర్హత కూడా లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది సంస్కారం, నీది అహంకారం. అందుకే నువ్వు విసిరిసిరబడుతున్నావు అధికారం ఉందని. అధికారం శాశ్వతం కాదు, చేసిన పనులే శాశ్వతం. ఇప్పుడు వస్తామంటే చెప్పా, తిరుపతి చిత్తూరు రోడ్లో వస్తున్నా. ఆ రోడ్డు ఎవరు శాంక్షన్ చేయించారు తమిళ్ళు? నేషనల్ హైవేలో ఇలాంటి రోడ్లు వేయించని వాజ్పేయి గారితో గట్టిగా దెబ్బలాడింది. ఏ దెబ్బలాడా? అందుకనే మొట్టమొదటి రోడ్డు చెన్నై నుంచి నెల్లూరు జ్ఞాపకంగా నీకు. దేశమంతా అది ఆదర్శమైంది. ఈరోజు మీరు సెల్ ఫోన్లు వాడుతున్నారు, వాడుతున్నారు లేదా? ఎవరితో వచ్చాయి? ఈ జగన్మోహన్ రెడ్డి నీకేం సంబంధం అంటాడు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పిచ్చి కుక్కల్లారా ఒకసారి రిపోర్టు చూడండి. నేనే ఇచ్చాను, నేనే ఇచ్చా రిపోర్టు. ఆ రిపోర్టు ఆధారంగా చేసుకుని డీరెగ్యులేషన్కి వెళ్ళారు టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో. అక్కడి నుంచే ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచమంతా మన వాళ్ళు వెళితే ఇప్పుడే కార్లు వస్తా చెప్పా. సంపద సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ దోహదం చేసి సంపదని విధ్వంసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నాడు తమ్ముడు. ఆయనకు అడ్డం పోతున్నాం కాబట్టి మన మీద కేసులు పెడుతున్నారు. ఏమీ కావని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా రాజకీయాలు మాట్లాడడం మీరు నన్ను రెచ్చగొడుతున్నారు. కొన్ని విషయాలు మాట్లాడుతుంది కానీ మళ్ళా దీనికి దానికి లింక్ కూడా ఉంది. ఎందుకంటే నువ్వు చేసింది అన్యాయం అని చెప్తున్నాం కాబట్టి మన మీద దాడి చేస్తున్నారు. మనం గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి మన మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అందుకనే ఇప్పుడు మనందరం కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఒక అన్యాయం జరిగినప్పుడు అన్యాయాన్ని అన్యాయం అని చెప్పకపోతే, మీకు అన్యాయం జరిగితే నోరిప్పే వ్యక్తులే దొరకరు. రేపు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఆడబిడ్డ గాని, ఏ యువత గాని, ఏ వ్యక్తి గాని సమాజంలో ఒకసారి ఆలోచించుకుని ఇలాంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలి, గ్రహించాలి. అలాంటి వ్యక్తులకు సంఘీభావాన్ని తెలియజేయాలి. మనందరం కూడా సమిష్టిగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే నేను అందరినీ కోరుతున్నా, ఇలాంటి ఉన్నది పాలన వద్దు. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ చెప్పాలి. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్. అదే మనందరి నినాదం. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ జగన్ లాంటి రాజకీయ నాయకులు ఉండకూడదు. ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నా పర్వాలేదు కానీ ప్రజాద్రోహులుంటే ఈ విధంగానే సమస్యలు ఉంటాయి. ఏ ఆడబిడ్డ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు, ఏ తమ్ముడు ప్రశాంతంగా ఇంట్లో చదువుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఈ యొక్క బొమ్మాది జగన్ రెడ్డి అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనా తమ్ముళ్ళు మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. దానికి ఒక ఉద్యమ సారథులుగా మీరందరూ కలిసి రావాలి. ఇలాంటి పోరాటాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి, ఉన్మాదులు వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బందులుంటాయి. దానికి భయపడకుండా మీరు కూడా సంఘీభావంగా వస్తే ఇది సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి. మొన్నే
పూతల పట్ల కూడా ఏదైతే వేపనపల్లి గ్రామంలో ఇదే మరి దుర్మార్గంగా 10 మందిని జైల్లో పెట్టారు. ఏమీ చేయకుండా ఒక చిన్న మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడిన దానిపైన 10 మందిని జైల్లో పెట్టి వాళ్ళందరికీ మొన్నే పేరు వచ్చింది. 20-25 రోజులు జైల్లో ఉన్నారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. నేను కూడా ఇవన్నీ లెక్క పెట్టుకుంటున్నా. ఇది మంచిది కాదని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం.